కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఒకేసారి 50 రూపాయలు పెంచాయి. 2014లో 410 రూపాయలుగా ఉన్న ధర 9 ఏళ్ల కాలంలో ఏకంగా 745 రూపాయలు పెరిగి 1115 రూపాయలకు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర కూడా మరో 350 రూపాయలకు పెంచడంతో 2325కు చేరింది. ఈ నేపథ్యంలో హోటళ్లలో ఫుడ్ ధరలు పెంచక తప్పదని చిరు వ్యాపారులు అంటున్నారు. చివరగా ప్రజలపైనే భారీ భారం ఏర్పడనుంది. దీంతో విపక్షాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి. యూపీఏ 10 ఏళ్లలో గ్యాస్పై 2.14 లక్షల కోట్ల సబ్సిడీ, అందుకే 410 రూపాయలకే సిలిండర్. మోదీ హయాంలో గ్యాస్పై సబ్సిడీ 40,000 కోట్ల లోపే, అందుకే 1115 రూపాయలకు చేరిన సిలిండర్. 4 ఏళ్లలో 22,000 కోట్ల నుంచి 200 కోట్లకు గ్యాస్ సబ్సిడీ పడిపోయింది. 2019-20లో గ్యాస్ సబ్సిడీ 22,726 కోట్ల రూపాయలు, 2020-21లో సబ్సిడీ 3,658 కోట్ల రూపాయలు, 2021-22లో సబ్సిడీ 242 కోట్ల రూపాయలు, 2023-24లో సబ్సిడీ 180 కోట్ల రూపాయలుగా ఉంది. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.